హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ఇంటిని చూపించాలనుకుంటున్నాను హోమ్ టూరు ఇక్కడ బయట బట్టలన్నీ ఆరేస్తున్నాను కదా అక్కడ నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు కర్టెన్ చేసి ఇంట్లోకి వెళ్తూ ఉన్నాం ఇదే మన చిన్న హౌసు చాలా చిన్నది చాలా అందంగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడు బెడ్ రైట్ సైడ్ వచ్చి వంటి అనమాట వంటి ఇక్కడే చేస్తాను నేను నిలబడి రైట్ సైడ్ బెడ్ ఉంది ఇది వచ్చి కిచెన్ ఐటమ్ నాకైతే ఊరగాయలు ఇష్టము అందుకని నిమ్మకాయ ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను ఇదే మన వంటిల్లు అన్నం వచ్చి రైస్ కుక్కర్లో వండుతాను ఒక ఫ్యాన్ ఉంటుంది ఒకే ఒక రూము దీన్ని నేను ఎలా అందంగా సర్దుకున్నానా అని మీకు చూపిస్తాను చాలా సామాన్లన్నీ బెడ్ కింద కిచెన్ అదే స్టవ్ కింద దాచేసాను అనమాట అంటే ఎందుకు అన్నీ అసహ్యంగా అనిపిస్తాయని బెడ్ కింద వేసేసాను ఇటు సైడు వంట చేసుకునే స్టవ్ కింద కూడా సామాన్లన్నీ పెట్టేశాను తర్వాత వచ్చి బట్టల చాలా ఉతికేస్తున్నాను కదా ఉన్న బట్టల వరకే సర్దుకున్నాను ఇవి వచ్చి ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను నేను అవి ఇంకా బాటిల్స్ బాటిల్స్లోకి పోయలేదు తర్వాత బాటిల్లో పోసిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఇది వచ్చి ఇలా సర్దుకున్నాను నాకు చూడండి నా రూమ్లో అయితే ఎలాంటి దేవుడి ఫోటోలు అయితే ఉండవు నాకు చిన్నపిల్లల ఇష్టం కాబట్టి ఒకే ఒక ఇది పెట్టుకున్నాను ఇక్కడ రెండు పిల్లోస్ కనిపిస్తూ ఉన్నాయి కదా అవి వచ్చి మీకు చూపిస్తాను నేను ఇది బెడ్ అనమాట తర్వాత వచ్చి బుల్లి చిన్న రూమ్ అయినా కానీ చాలా చాలా అందంగా ఉంటుంది మా మేడం వాళ్ళు చెప్పాను కదా బేబీ కేరు వాళ్ళు ఇచ్చారనమాట మా బాబు మధ్యాహ్నం పాటు ఇక్కడ బాగా నిద్రపోతాడు ఇప్పుడు కూడా నిద్రపోతున్నాడు చిన్నపిల్లల్ని చూపించకూడదని నేను చూపెట్టలేదు ఈ పిల్లోస్ పాత బెడ్షీట్ తీసుకొని నేనే కుట్టాను చేతితో కుట్టాను అదిగోండి బ్లాక్గా దారం కూడా కనిపిస్తుంది మిషన్లా కాదు చేతితోనే కుట్టాను ఒక పాత బెడ్షీట్ ఉంటే చిన్నకిపాయ అది వేస్ట్ అవుతుందని నేను ఇలా చేశాను అందుకే స్పెషల్గా అక్కడ పెట్టాను అనమాట మీకు చూపిద్దామని ఇప్పుడు మన హౌస్ అనేది ఇదే అనమాట దీంట్లోనే అన్నీ ఇక్కడే నేను స్టూడియో అంటే మా ఇది వచ్చి మా బెడ్ కింద బట్టలై పెట్టుకోవచ్చు ఒక పార్టు ఒక పార్ట్ ఎంత సామాన్లు పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇక్కడే వంట చేసేది కానీ వీడియోస్కి అన్నీ ఈ రూమ్లోనే వీడియోలు తీయాలన్నా ఏం చేయాలన్నా ఉంటుందన్నమాట అందుకని చెప్పి అంత నీట్గా సర్దాను మనం ఒకసారి హోమ్ టూర్ అనేది చేసేద్దామని చేశాను తర్వాత వచ్చి నేను వంట దగ్గర చీకటిగా ఉండేది ఇప్పుడు లైట్ కూడా సెట్ చేసుకున్నాను ఇప్పుడు మా ఇవి స్నాక్స్ అనమాట ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఏం లేకపోతే మ్యాగీ చేసుకుని ఎన్నం కాసండి మ్యాగీ తెచ్చుకున్నాను తర్వాత ఇమ్యూనిటీ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలంటున్నారు కదా ఇలాంటివి తింటే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తున్నారు అందుకని ఇది వచ్చి పిస్తాపప్పు ఇది కాజు ఇది వచ్చి ద్రాక్ష ఇది బాదం ఇవి గ్రీన్ పీస్ పెసలు అనమాట ఆ పెసలతో కూడా చాలా ఇమ్యూనిటీ బాగుంటుంది అని చెప్పారు కదా ఇది వచ్చి నెయ్యి ఒక అర కేజీ తెచ్చుకొని దీట్లో రెండిట్లో వేసుకున్నాను ఇది వచ్చి డేట్స్ అంటే ఖర్జూరం తెలుసు కదా ఇది హనీ అనమాట ఇవి స్నాక్స్ తర్వాత చూడండి పెద్ద పెద్ద వస్తువులన్నీ బెడ్ కింద పెట్టేశాను బెడ్ కింద తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా ఇక్కడ పెట్టేశాను ఎందుకన్నీ కనిపిస్తూ ఉంటాయని కొన్ని మనం రోజు వాడుకునేటివి టీ గ్లాసులు ఎవరైనా వస్తే నీళ్ళు తాగేటివి హార్లెక్స్ అలాంటివి తాగేదానికి కొంచెం పెద్ద గ్లాసులు నేను ఎక్కువ టీ అనేది కాఫీ అని హార్లెక్స్ దీంట్లో తాగుతూ ఉంటాను బయట చాలా చల్లగా ఉంటుంది కదా అక్కడ కూర్చొని దీంతో తాగుతూ ఉంటే చాలా ఇష్టం నాకు అందుకని నేను అది పెట్టుకున్నాను నెక్స్ట్ చూడండి ఇది వచ్చి మిల్క్ పౌడరు అంటే ఒకవేళ పాలు ప్యాకెట్లు తెచ్చుకోలేము పొద్దుపోయింది పాలు ఇంట్లో లేవు అలాంటప్పుడు మనకు మిల్క్ పౌడర్ యూస్ అవుతుంది కాఫీ పెట్టుకోవడానికి కానీ ఆర్లెక్స్ కానీ ఇది చక్కెర ఇంకా చూసారా ఇక్కడ ఊరగాయ ఉప్పు మిరపకాయలు ఉన్నాయి చూడండి నాకు ఎన్ని కూరలు ఉన్నా ఏమున్నా ఊరగాయలు అంటే నాకు చాలా ఇష్టం కొంచెమైనా ఊరగాయ అంటేనే నాకు ముద్ద దిగుతుంది ఇది వచ్చి లెమన్ లెమన్ ఊరగాయ ఇది వచ్చి మ్యాంగో అనమాట మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ ఇవి ఉప్పు మిరపకాయలు ఎండి చేపలు కూడా ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను నేను నాకైతే చాలా ఇష్టం ఊరగాయలు పచ్చళ్ళు అంటే తినడం చాలా ఇష్టం అనమాట ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఊరగాయలు పచ్చళ్ళు ఓకే మనం హోమ్ టూర్ అనేది అంతా చూపించేశాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం మీరు కానీ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా నొక్కండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఎలా ఉందా అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొంచెం సర్దిన తర్వాత ఈ క్లిప్ తీశాను మీకు మొత్తం చూపిద్దాన్ని వచ్చి కుక్కుంబరు నేను డైలీ మార్నింగ్ టైంలో టిఫిన్ తినకుండా చాలా వరకు ఒక కుకుంబర్ తినేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకుంటాను అది ఫస్ట్ చూపించాను కదా అప్పటికి ఇంకొంచెం సర్దలేదు అందుకని అది కూడా సర్దేసి మళ్ళీ తీస్తున్నాను ఇది సర్దిన తర్వాత అక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సర్దాను నీకెందుకు అంత తొందర అనుకుంటారేమో నేనంతా సర్దాను కదా మా బుడ్డోడు పాడు చేస్తాడని నాకు అందుకోసం నాకు తొందర అయ్యి ఫస్ట్ సరేలే కాడికి సర్దేద్దాము తర్వాత వీలైతే తీద్దాం అనుకొని మళ్ళీ క్లిప్ తీసాను మా బుడ్డోడైతే చూడు పెద్ద మహారాజు లాగా నిద్రపోతూ ఉన్నాడు డైలీ వచ్చి ఇక్కడ నిద్రపోతాడు అనమాట చిన్ను బుజ్జి ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి మేము చేసే అన్ని వీడియోలు మీకు వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి చెప్పండి నేను కూడా కనబడేలాగా తీసేదాన్ని నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా నాకు నేనే తీసుకోవాలి అందుకని వీలు కాలేదు అందుకని నేను కనబడుకున్నా తీసాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ క్యూట్ బేబీస్ నాకు బేబీస్ అంటే ఇష్టం